48 నింపుకున్నాము, ఇంకా 30 నింపుకోవాల్సి ఉందండి అధ్యక్ష. అదేవిధంగా హెడ్ నర్సులు మనకు 342 ఉన్నాయి అధ్యక్ష, 313 నింపుకున్నాం అధ్యక్ష, 29 వేకెన్సీస్ ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా స్టాఫ్ నర్సులు 1871 మనకు శాంక్షన్ అయిన పోస్టులు అధ్యక్ష, దాంట్లో 1591 పోస్టులను నింపుకున్నాం అధ్యక్ష, 114 పోస్టులు నింపుకోవాల్సి ఉంది అధ్యక్ష. ఇవన్నీ కూడా మనం బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయి అధ్యక్ష. ఎంసీఐ గైడ్ లైన్స్ ప్రకారము డిఎంఈ పరిధిలో మనం 152 కోట్ల బడ్జెట్ ను పెట్టుకున్నాం అధ్యక్ష. అదేవిధంగా మరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అప్గ్రేడ్ చేయడం కోసము 10 కోట్ల రూపాయలు అధ్యక్ష. అదేవిధంగా పిఎస్సీల నుండి సిఎస్సీలు మార్చడానికి 20 కోట్ల అధ్యక్ష. కొత్తగా పిఎస్సీలు నిర్మించడం కోసము 42 కోట్లు కేటాయించుకున్నాం అధ్యక్ష. ప్రతి ఏరియా హాస్పిటల్కు 1 కోటి రూపాయలు కేటాయించుకున్నాం అధ్యక్ష. అదేవిధంగా మరి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కి 10 కోట్ల రూపాయలు కేటాయించుకున్నాం అధ్యక్ష. ప్రతి జిల్లా కేంద్రాన్ని ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చేయాలనే ఆలోచనతోటి ప్రభుత్వం ముందుకెళ్తుంది అధ్యక్ష. దానికి అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు కూడా అయినాయి అధ్యక్ష. కాబట్టి ఈ రకంగా మరి ప్రజలకు ప్రజా వైద్యాన్ని అందుబాటులో తేవాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నది. ఈ బడ్జెట్ మొత్తం కూడా హాస్పిటల్ బేస్డ్ బడ్జెట్ అధ్యక్ష. తప్పకుండా ప్రతి హాస్పిటల్ అభివృద్ధి చేసి డిసెంట్రలైజేషన్ ఆఫ్ ద మెడికల్ సిస్టమ్, అందరినీ తీసుకొచ్చి హైదరాబాద్ లో డంప్ చేయడం కాకుండా మరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఆపే కార్యక్రమం, అదేవిధంగా అక్కడి నుండి వచ్చిన తర్వాత మరి కమ్యూనిటీ హెల్త్ సెంటర్, అక్కడ నుండి ఏరియా హాస్పిటల్, అక్కడ నుండి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్, అటు తర్వాత టీచింగ్ హాస్పిటల్ టీచింగ్ ఇన్స్టిట్యూషన్, తర్వాత మాత్రమే ఎదురుకు రావాలనే ఉద్దేశంతో మందుల విషయంలో అధ్యక్ష గతంలో ఒక ఎర్రగోలు ఒక తెల్లగోలు కార్యక్రమం ఉండే అధ్యక్ష. కానీ ఈ రోజు 5 రోజుల నుండి 7 రోజుల వరకు వైద్యం తప్పకుండా ఇవ్వాలని చెప్పేసి ఆర్డర్స్ ఇచ్చి మరి స్టిప్ ప్యాకెట్ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ఉట్టి విడివిటి టాబ్లెట్లు కాదు అధ్యక్ష. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ రోజు మనం కుక్క కాటు అదేవిధంగా పాము కాటుకు ఇంజక్షన్లు విరివిగా సమృద్ధిగా దొరుకుతున్నాయి అధ్యక్ష. అదేవిధంగా ఈ రోజు ప్రభుత్వ హాస్పిటల్ సెంతం చేసి ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నది. మీరందరూ కూడా సహకరించండి. ఎక్కడ ఏ హాస్పిటల్లో మీకు సమస్య వచ్చినప్పుడు తప్పకుండా ప్రభుత్వం దృష్టి తీసుకపోతే వెంటనే మిమ్ములను తీసుకొని ఆ హాస్పిటల్కి పోతా, మీ ముందే ఆ సమస్య పరిష్కరించడానికి కూడా ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ చల్లిస్తున్నాను.